హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తొలి ఏకాదశి రోజున మేము తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకోసం. ముందుగా గిన్నె పెట్టుకుని అందులో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలాంటి పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడే ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయ్యాక ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యపు పిండిని వేసుకోవాలి. ఈ బియ్యపు పిండి కూడా అదే సేమ్ 1.5 గ్లాస్ వేసుకోవాలండి. పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలాగే మొత్తం పిండి అంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఇలా పిండి అంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలండి. ఒక పెద్ద పళ్ళెంలోకి ఈ పిండిని అంతా తీసుకుని మనం ఉండలాగా తయారు చేసుకుందాం. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని చేతిని ఇలా తడుపుకుంటూ మనం పిండి మొత్తాన్ని ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండి చాలా వేడిగా ఉంటుందండి. మనం చేతిని ఇలా వాటర్లో డిప్ చేసుకున్నప్పుడు మనకి అంత వేడిగా అనిపించదు. అది ముద్దలా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం పిండిని ఇలా బాగా ముద్దలాగా తయారు చేసుకోవాలి. మన చపాతీ పిండి ఎలా అయితే చేసుకుంటామో అలాగే దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లో కొద్దిగా బియ్యపు పిండి వేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న డౌలోంచి చిన్నగా ఇలా ముద్ద తీసుకుని ఈ బియ్యపు పిండిలో ఇలాగా డిప్ చేసి దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలండి. బియ్యపు పిండిని డిప్ చేయకపోతే పిండి మన చేతికి అంటుకుంటుందండి. ఇక్కడ వాటర్ యూస్ చేయం మనం. పిండిని యూస్ చేసి ఆ ముద్దని ఇలాగా రోల్ చేసుకోవాలి. ఇది సన్నగానే చేసుకోవాలండి. లావుగా చేసుకుంటే బెల్లం పాకంలో వేసినప్పుడు అవి పీల్చుకోవు, అందుకే ఇలా సన్నగా తయారు చేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా ఇలాగే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం దలసరిగా ఉన్న గిన్నెను పెట్టుకుని అందులో 1.5 గ్లాస్ బెల్లం వేసుకున్నానండి. మనం పిండి కొలుచుకున్న దాంతో బెల్లం కూడా కొలుచుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 2 గ్లాసెస్ వేసుకోవచ్చు. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగా వడకట్టుకోవాలండి. బెల్లం పాకాన్ని వడకట్టుకోవాలండి, లేకపోతే ఇందులో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అవన్నీ మనకు తెలియకుండానే తినేస్తాం. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ బాగా బబుల్స్ వచ్చేలాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినప్పుడు మనం 1/2 తాలికలు ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేయకూడదండి, 1/2 వేసుకోవాలి. చూడండి, నేను 1/2 వేసుకున్నాను, మిగతావి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టుకోవాలి. పూర్తిగా క్లోజ్ చేయకూడదండి, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, లేదంటే బెల్లం పాక పొంగిపోతుంది. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మిగతా తాలికల్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ తాలికలు వేశాక కూడా మనం ఫ్లేమ్ని తగ్గించుకోకూడదు. ఒకసారి మెల్లిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. మనకి వాటర్ ఇలా బాయిల్ అయినప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకుని పెట్టుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇంకో 5 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ రెసిపీ అంతా అవ్వడానికి 1/2 గంట పడుతుందండి మనకి.
ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల బెల్లం పాకం అంతా తాలికలకి బాగా పడుతుందండి. ఇప్పుడు మన తాలికలు పర్ఫెక్ట్గా వచ్చాయండి. చూడ్డానికి చాలా టేస్టీగా యమ్మీగా ఉంది, కానీ ఇది వేడిగా తినకూడదండి. ఇది బాగా కంప్లీట్గా చల్లారాకనే దీని టేస్ట్ బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.